నేడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేసిన నేపథ్యం మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ నాయకులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చెప్తా ఉన్నారు, నిరసనలు చెప్తా ఉన్నారు. మనతో పాటు గెలిచిన వసం ఉన్నారు, అతను మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, ఒకసారి ఇవాళ రాష్ట్రంలో కవిత గారిని అరెస్ట్ చేయడం పట్ల ఎట్లా చూస్తున్నారు మీరు ఒక బీఆర్ఎస్ నాయకులు? ఇవాళ ఈ అరెస్ట్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయ కుట్రతోని ఇవాళ ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండదనే కుట్ర ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకున్నది. అందులో భాగంగానే ఇవాళ కవితకను ఈడీ అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు అంటే నరేంద్ర మోడీకి భయం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను, ఫెడరల్ వ్యవస్థను బలంగా ఉంచాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు 2018 నుంచి ఫెడరల్ వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎత్తిన ఏకైక నాయకుడు ఈ దేశంలో కూడా కేసీఆర్ గారు. ఇవాళ వారిని అణచడానికి, వారిని ఒక ఉద్యమానికి అంచడానికి, ఫెడరల్ వ్యవస్థను నాశనం చేయడానికి కుట్ర ఇవాళ నరేంద్ర మోడీకి ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారిని ఇక్కడనే ఆపాలి అనే ఉద్దేశంతో చాలా సీట్ల లోపల మొన్నటి జనరల్ ఎన్నికల లోపల రెండు పార్టీలు ఏకమై ఇవాళ మా పార్టీని ఓడించడం జరిగింది. రేపు ఎంపీ ఎలక్షన్ లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా పోతుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు ఏకమై ఇవాళ మా నాయకురాల మీద అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని ఇద్దరు కుమ్మక్కై పనిచేశారు. గతంలో ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీ పార్టీలు అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు బలంగా తీసుకొచ్చినారు. మరి దీనిపైన ఇప్పుడు తెలిసింది ఎవరు బీ పార్టీ అన్నది. ఇవాళ సోనియా గాంధీ మీద కేసు ఉన్నది, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసు ఉన్నది. మా వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు? వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి బీ పార్టీ బీ ఫామ్గా పనిచేస్తుంది, బీ టీమ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద అరెస్టులు. ఇవాళ మేము ధైర్యంగా కొట్లాడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాబట్టి ఇవాళ మా మీద కేసులు పెట్టారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు కూడా ఏదైతే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు, అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో తప్పు చేసిన శిక్ష తప్పదు, మా ప్రమేయం ఏం లేదు, అది ఈడీ వాళ్ళు చేసిన నేపథ్యం. ఈడీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి, ఏ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి, ఏ ప్రభుత్వం కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులనే పనిచేస్తాయి. నిన్న మోడీ వచ్చే ముందే వాళ్ళని పంపించిండు, కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత మోడీ ఎన్నికల ప్రచారం చేసిండు. ఈ ఈడీలకు బీడీలకు భయపడే మనస్తత్వం ఇవాళ మా పార్టీ నాయకులు కాదు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వ్యతిరేకంగా కొట్లాడిన ప్రభుత్వం పార్టీ మాది, బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీ చిన్న పార్టీ నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే స్థాయికి ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేసినాం. ఈ ఈడీ కేసుతో మాకేమవుతుంది? ఎలా చేయబోతున్నారన్న ఈ నిరసనలు కావచ్చు, ధర్నాలు? రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో పార్టీ ఏ పిలిపించా కూడా మేము 100% సక్సెస్ చేస్తాం. కేసీఆర్ గారు వెంట, వారి కుటుంబం వెంట మేము ఉంటాం. మేము అదే నేడు కవిత అరెస్ట్ పైన, సో మీ స్పందన ఏంది దానిపైన? అటు ఉటావటిగా సోదాలు జరపడం, అటు నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావడం ఎట్లా చూస్తున్నారు? గత సంవత్సరం నుంచి కూడా ఈ ఎపిసోడ్ నడుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి పూర్తి చేసినట్టుగా మీరు తెలంగాణ సమాజం, దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్నట్టు పరిస్థితి. ఏదైతే కేసీఆర్ గారు ఒక మూడో ఫ్రంట్గా ఏర్పాటు చేసి మరి అందరిని మమేకం చేసి, మరి ఏదైతే మతోన్మాద పార్టీ కేంద్రంలో ఉందో, రైతు వ్యతిరేక పార్టీ కేంద్రంలో ఉందో, మరి కార్మికులకు వ్యతిరేక పార్టీ కేంద్రంలో ఉందో, అదేవిధంగా అన్ని వర్గాలను అంచివేస్తూ ప్రైవేటు బ్యాంకులే కావచ్చు, బ్యాంకు వ్యవస్థనే మొత్తం నాశనం చేస్తూ, మరి ఈరోజు జిఎస్టీ సిఎస్టీ అని మరి పేద ప్రజలకు గుదిబండగా ఇచ్చినటువంటి మోడీ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న తీసుకున్నటువంటి కేసీఆర్ గారు, మరి అన్ని రాష్ట్రాలటువంటి నాయకత్వాన్ని కూడా మొబిలైజ్ తరుణంలో మరి ఆయన కేసీఆర్ గారి మీద కక్ష కట్టాడు. ఏదైతే లిక్కర్ స్కామ్ అని అన్నారు మొదట, కవిత గారు నిందితురాలు కాదు, ఆమె ఓన్లీ బాధితురాలు మాత్రమే అన్నారు, అనుమానితురాలు అన్నారు, అనుమానితురాలు మాత్రం అన్నటువంటి పరిస్థితి చివరిగా అది రాను నిన్న అరెస్ట్ చేసేట వరకు పరిస్థితి తీసుకొచ్చారు. వాస్తవికంగా లీగల్ ఆస్పెక్ట్లో, టెక్నికల్ వ్యూలో, లీగల్ ఆస్పెక్ట్లో మరి వాళ్ళు ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకొని రావాలి. ట్రాన్సిట్ ఆర్డర్ అంటే ఈ రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఎవరైతే నిందితులు ఉంటారో తీసుకుపోయే తరుణంలో మరి ఒక లాంట్ ఆర్డర్లో మరి కాన్స్టిట్యూషన్ లాప్ రాకున్నటువంటి ఆ యొక్క యాక్ట్ను తీసుకురావాలి కాబట్టి తీసుకురాలేదు. అందులోనే 6 గంటల తర్వాత అరెస్ట్ చేయతన ఉంటుంది. కానీ అవన్నిటి కూడా మొత్తం తుంగలో దొక్కి, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ మొత్తం తుంగలో దొక్కి, ఈరోజు ఈ రాష్ట్రంలో కేడి దేశంలో మోడీ ఇద్దరు కలిసి ఈ రాజకీయ కోణంలో రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మొన్నైతే ఏదో ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే బీజేపీ మరి బీఆర్ఎస్ ఒకటి అని మరి చెప్తూ మరి సోషల్ మీడియాతోన మరి మిగతా ప్రాథమిక మాధ్యమాల ద్వారా చెప్తూ ఏదైతే ప్రజలను కన్విన్స్ చేసి ప్రజలను మాయమాటలతోన చెప్పి ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా ఎట్లయితే చేసిండో అదే విధంగా దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఉండాలంటే కుట్రతోన ఒక ఆలోచనతోన ఈ రోజు కోడొస్తుంది 3 గంటలకు కాబట్టి కోడొచ్చిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి నిన్న ఏకాయికిన వితౌట్ ఇన్ఫర్మేషన్ తోన ఇంట్లోకి రావడం మరి మేము ఐటీ సోదా చేస్తున్నాం అని చెప్పి మరి వాళ్ళు ఏకంగా ఈడీ అని చెప్పడం జరిగింది అంటే దొంగ దొంగదారులు రావడం దొంగతనంగా రావడం చాలా సిగ్గుసేటు స్వాతంత్ర ప్రతిపాలనటువంటి సంస్థలు ఈడీ కావచ్చు మరి ఇవన్నీ కూడా మరి ఒక ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి దాసం అయ్యి ప్రజాస్వామ్యాన్ని మరి దొంగల దొంగ శరణంలో మేము ప్రజాస్వామిక వాదులుగా తెలంగాణ బిడ్డలుగా ఈరోజు రండి స్వచ్ఛందంగా ఎంతో మంది విద్యార్థులు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు ధర్నా చేసిన పరిస్థితి కాబట్టి ఇలాంటి చర్యలు మంచిది కాదు మేము చట్టాన్ని గౌరవిస్తాం మేము నిన్న రాత్రి కూడా 7:30కు మా అక్క కవిత గారిని కూడా మేము అందరం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలాంటి గొడవలు చేయకుండా మేము చట్టాన్ని గౌరవిస్తూ మరి వాళ్ళు పంపించడం జరిగింది కాబట్టి విచారణకు మేము సిద్ధమే రేపు ఏ జరిగినా కూడా నాకు సిద్ధమని చెప్తూ మరి ఇలాంటి చర్యలు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోదని మేము ఉద్యమకారులుగా హెచ్చరిక చేస్తున్నాం ఇలాంటి చర్యలు మంచిది కాదు మరొక పునరావృతం కావద్దని కూడా కోరుకుంటున్నాం ఏదో జరిగిన సంఘటన అదే మరి రేపు జరగబోయే అంశాలు కూడా ఏముంటుందంటే ఏదైతే రైతు చట్టాల మీద ఢిల్లీలో మేము ధర్నాలు చేసినామో మహిళా రిజర్వేషన్ మీద జంతర్ మంతర్లు ధర్నా చేసిందో కవితక్క అలాంటి ప్రజాస్వామిక ఉద్యమాల మీద ఖచ్చితంగా మేము ముందంజలు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి కవితక్కని వజ్రంలా బయటకు వస్తుంది మరి ఖచ్చితంగా ఆమె నిరూపణ చేసుకుంటుంది మరి ఒక ఉద్యమ కూతురు ఒక ఉద్యమ బిడ్డ కాబట్టి ఆ విధంగా ఉంటుందని మేము సమయస్తూ ప్రజలకు ఒకటే విన్నపం మరి ప్రజా పోరాటాలు తప్పదు న్యాయ పోరాటాలు తప్పదు ఖచ్చితంగా మనం లౌకికవాదంతోన మనం సామరస్యంగా పోరాటాలు చేసి మన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్